హాయ్ షీ నీట్స్ కి స్వాగతం ఎలా ఉన్నారు హవ్ యూ ఆల్ సో యూర్ ఆల్ వెరీ గుడ్ మరి ఈరోజు నా సూపర్ నైస్ వర్క్ శారీస్తో మళ్ళీ మా వీడియో రెడీ అయిపోయింది సో లెట్స్ స్టార్ట్ బిఫోర్ దట్ మా బ్రాంచెస్ చెప్పేస్తాను ఒకసారి దిల్షుఖ్ నగర్ బోడుప్పల్ చందానగర్ కుకట్పల్లి సుచిత్ర క్రాస్ రోడ్స్ కొత్తపేట్ హప్సిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ నగర్ అండ్ చింతల్లో మన బ్రాంచెస్ ఉన్నాయి అండ్ మన వెబ్సైట్ వచ్చేసి షీ నీట్స్ శారీవర్ల్డ్ డాట్ కామ్ మా వెబ్సైట్ సో మా మీరు మా వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి కూడా మా స్టఫ్ అంతా కూడా చూడొచ్చు లేదు అంటే ఇలా వీడియో చూసి ఆల్ యూ వాంట్ టు టేక్ సంథింగ్ యూ కెన్ డైరెక్ట్లీ టేక్ అ స్క్రీన్షాట్ అండ్ స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు లేదు అంటే ప్రతి సారీకి పైన కోడ్ కనిపిస్తుంది సో కోడ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అది క్లిక్ చేసి కూడా మీరు చక్కగా వెబ్సైట్ ద్వారా తీసేసుకోవచ్చు సో స్టార్ట్ చేసేద్దాము ఈరోజు నైస్ వర్క్ శారీస్ అండి అంటే ఈ వర్క్ శారీస్ అనేవి ఇప్పుడు చాలా తక్కువ బడ్జెట్లో చాలా ట్రెండిగా ఉండే విధంగా వీ హ్యావ్ గాట్ ఎన్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ అంటే మన షీ నీడ్స్లో మీరు మీరు ఏ తీసుకున్నా కూడా అంటే మనకు డైలీ వేర్ తీసుకున్నా వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీస్ ఇలా వర్క్ శారీస్ తీసుకున్నా వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీస్ అలా అనమాట సో అలా ఏంటంటే ఇవన్నీ మనకు వర్క్ శారీస్లో వెరైటీ వెరైటీస్ అంటే చిన్న లేస్లో డిఫరెన్స్ ఉండొచ్చు లోపల అంటే శారీ అంతలో మనకు ఓవరాల్ డిజైన్లో ఒక డిఫరెన్స్ ఉండొచ్చు సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనకు వర్క్ శారీస్లో వెరైటీస్ చూద్దాం ఈరోజు మరి ఫస్ స్టార్టింగ్ విత్ మై శారీ ముందు నా శారీ చూద్దాము ఇది కలర్ ఎలాంటి కలర్ అంటే లైటెస్ట్ పిస్తా గ్రీన్ కలర్ అని చెప్పొచ్చు పిస్తా గ్రీన్ అంటే క్రీమిష్ క్రీమిషే అందులో కొంచెం లైట్ గ్రీన్ మిక్స్ అయితే ఎలా ఉంటుంది అలా అనమాట సో ఒకసారి నా శారీ మీరు చూస్తే కనుక ఇది నేను సింగిల్ పళ్ళు వేసుకున్నానండి సో సింగిల్ పళ్ళు వేసుకున్నా కూడా నాట్ వెరీ ట్రాన్స్పరెంట్ మరి ఎక్కువగా ట్రాన్స్పరెంట్గా అయితే ఏం లేదు అండ్ ఇక్కడ చూస్తే ఇలా మనకు మంచిగా ఇలా లేస్ ఇచ్చారు మిర్రర్స్తో ఇట్స్ ఒరిజినల్ మిర్రర్స్ ఇవన్నీ కూడా సో ఒరిజినల్ మిర్రర్స్తో లేస్ అలాగే బార్డర్స్ అవి ఇచ్చారు అండ్ సపరేట్గా పళ్ళు కాంట్రాస్ట్ అట్లా ఏం లేదు ఇట్స్ బికాస్ ఇట్స్ అ నైస్ వర్క్ సారీ ఇట్స్ అ ఫ్యాన్సీ సారీ కాబట్టి మంచిగా ఇలా ఇచ్చేసారనమాట అండ్ అంటే కుచ్చులు కొంచెం కు కుదిరించుకోవాలండి కరెక్ట్గా కట్టుకొని సో అండ్ మధ్య మధ్య అండ్ మనకి కింద కూడా అంటే బాటంలో కూడా ఇక్కడ వరకు చూసుకుంటే ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా స్టోన్స్ వచ్చాయి ఓకే ఇలా బ్యూటిఫుల్గా స్టోన్స్ వచ్చాయి అండ్ మీకు చక్కగా ఇలా సింగిల్ పళ్ళు వేసుకొని ఇలా ఫ్లాంట్ చేసుకున్నా కూడా శారీ బాగుంటుంది ఇలా నీట్గా ఏదన్నా నేను వేసుకున్న బ్లౌజ్ ఏంటి అంటే ఇలా ఏదో ఒక చిన్న కాంట్రాస్ట్ వేసుకున్నాను దీనికి వచ్చిన బ్లౌజ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇదే కలర్లో ఉంటుంది అండ్ ఇదే బార్డర్ చిన్న బార్డర్ వస్తుంది సో మీరు హ్యాపీగా ఇంతవరకు స్లీవ్స్ కుట్టించేసుకున్నా బాగుంటుంది ఇది దీనికి ఎల్బో స్లీవ్స్ కన్నా కూడా ఈ మెటీరియల్తో హాఫ్ స్లీవ్స్ అయితేనే బాగుంటాయి ఓకే సో ఇది దీంట్లో మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చూసేద్దాము అండ్ హోప్ యు లైక్ దిస్ కలర్ నచ్చింది అనుకుంటున్నాము అండ్ దీంట్లో కలర్స్ చూద్దాము అండ్ ద ప్రైస్ ఆఫ్ దిస్ వెరైటీ ఈజ్ థర్టీన్ థర్టీ పదమూడు వందల ముప్పై రూపాయలు మాత్రమే సో థర్టీన్ థర్టీకి దీంట్లో కలర్స్ అవన్నీ కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి సో లెట్ స్టార్ట్ దిస్ వెరైటీ సో ఈ వెరైటీలో ఇది కూడా ఎంత బాగుందంటే కలరు మంచి లైలాక్ కలర్ అంటాం కదా సో అలాంటి కలర్ అనమాట చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా వెరీ బ్యూటిఫుల్ కదా అన్ని అఫ్ కోర్స్ బికాస్ ఇట్స్ అ వర్క్ సారీ ఇట్స్ అ ఫ్యాన్సీ ఎలిమెంట్ కాబట్టి మనకి ఆల్మోస్ట్ అన్ని పేస్టల్ కలర్స్లోనే ఉంటాయి అండ్ అన్ని లైట్ కలర్స్లోనే ఉంటాయి కొంచెం క్రీమ్ ఇష్యూ కొంచెం వైట్ ఇష్యూ ఇటువంటి బ్యాక్గ్రౌండ్స్లోనే ఉంటాయి సో దిస్ ఇస్ వన్ కలర్ సో దిస్ ఇస్ వన్ కలర్ ఇది కూడా మనకు మంచిగా బ్యూటిఫుల్ ఉందండి పేస్టల్ గ్రీన్ సో లైట్ గ్రీన్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ దిస్ ఇస్ వన్ కలర్ ఇది కూడా బాగుంది అంటే లైట్ మనకు ఆనియన్ పింక్ కలర్లోకి వచ్చింది అండ్ ఎప్పుడూ చెప్తాను యాక్చువల్లీ నేను ఇది ఈ వెరైటీ చాలా ట్రెండింగ్ వెరైటీ బేసిక్గా అంటే అందరూ దేవదే ఆర్ ప్రిఫరింగ్ ఖచ్చితంగా ఒకటైతే ఉండాలి అబ్బా ఇలాంటి శారీ ఒకటి కూడా లేకపోతే ఎలా అని ఫీల్ అయ్యే వాళ్ళే ఉన్నారు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇది వేసుకొని నాకు అనిపిస్తున్నారు అండ్ ముఖ్యంగా ఈ కలర్ అయితే నాకు ఇందులో ఎంత ఇష్టం అంటే ఐ లవ్ దిస్ కలర్ అండ్ నాకు శ్రీదేవి గారు పక్కన అలా గుర్తొస్తూ ఉంటారు ఇంతకుముందు కూడా ఇంకో చీర కూడా వేరే ఈ ఇలాంటి వెరైటీలు వన్ మోర్ కలర్ బ్లూలో అది కూడా యాజ్ ఇట్ ఈస్గా అలాగే అనిపిస్తుంది నాకు సో ఇవన్నీ కూడా మనకు థర్టీన్ థర్టీకి మన షీ నీటిస్లో అవైలబుల్గా ఉన్నాయి ఓకే సో ఇది ఈ వెరైటీలో కలర్స్ అనమాట సో లెట్స్ ఇది నెక్స్ట్ వెరైటీ సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వెరైటీ ఇదేంటి అంటే మనకు చక్కగా మెటీరియల్ మంచి నైస్ సాఫ్ట్ జార్జెట్ మెటీరియల్లో వచ్చింది అండ్ ఇదేంటంటే మనకి పేస్టల్ అలా కాకుండా వైట్ స్టోన్స్ మీద కాకుండా ఇలా గోల్డెన్ ఇలా గోల్డెన్ జరీతో నాట్ జరీ ప్రాపర్ జరీ కాదు గోల్డెన్ థ్రెడ్తో ఇలా నీట్గా ఇచ్చారనమాట సో కొంతమందికి ఏంటంటే ఇటు వైట్ షేడ్స్ ఉన్నా కూడా తీసుకోరు అప్పుడప్పుడు కొంతమందికి ఇష్టం ఉండదు దే వాంట్ సంథింగ్ ఇన్ ద గోల్డెన్ టచ్ సో ఇలా గోల్డెన్ టచ్లో కావాలి అనుకున్నప్పుడు ఇలా తీసుకోవచ్చు ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉందండి ఇలా కట్టుకుంటే కూడా వెరీ బ్యూటిఫుల్గా ఉంటుంది సో దీనికి వచ్చిన బ్లౌజ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము ఓకే దీనికి వచ్చిన బ్లౌజ్ ఎలా ఉందంటే దిస్ ఇస్ ద బ్లౌజ్ అనమాట మనకు చక్కగా స్లీవ్స్కి వచ్చింది అండ్ నెక్ లైన్కి కూడా వచ్చింది ఫుల్ వర్క్ ఇచ్చారు చూసారా ఫుల్ అంటే ఇది మనకు బ్లౌజ్తో పాటు కుట్టించుకొని వేసుకుంటే చాలా చాలా హెవీగా ఉంటుంది బాగుంటుంది కూడా ఓకే సో దిస్ ఇస్ ఇట్ ఇస్ ఇట్ విల్ లుక్ చాలా చాలా బాగుంది వెరీ బ్యూటిఫుల్ అండ్ దీంట్లో కలర్స్ చూద్దాం బిఫోర్ దట్ ప్రైస్ చెప్తాను ఒకసారి దీని ప్రైస్ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ పంతొమ్మిది వందల అరవై రూపాయలు మాత్రమే అండ్ దీంట్లో మనం కలర్స్ చూద్దాము సో దిస్ ఇస్ వన్ కలర్ మంచి వాయిలెట్ కలర్ దానికి మన కాంబినేషన్లో ఇచ్చారు అంటే ఇలా డార్కెస్ట్ వైన్ కలర్ అని చెప్పచ్చు డార్కెస్ట్ పర్పుల్ వాయిలెట్లో వంకాయ కలర్లో డార్కెస్ట్ బార్డర్ తీసుకున్నారు అండ్ ఇదంతా కూడా మనకు లైట్ వాయిలెట్ కలర్ ఇది ఒక కలర్ అండ్ దిస్ ఇస్ వన్ కలర్ నైస్ సీ గ్రీన్ కలర్ ఇది కూడా బాగుంది దీనికి ఇచ్చిన బార్డర్ కొంచెం కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ లాగా ఉంది సో ఇది మనకి మంచి ఇది కూడా ఒక ఆనియన్ పింక్ కలర్ దానికి కాంబినేషన్లో మనకు ప్రాపర్ వైన్ కలర్ ఓకే సో ఇవన్నీ కూడా మనకు నైన్టీన్ సిక్స్టీకి మన షీ రీడ్స్లో అవైలబుల్గా ఉన్నాయి నచ్చినవి కోడ్ యూస్ చేసుకొని తీసుకోవచ్చు లేదు అంటే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయొచ్చు అదర్వైజ్ డైరెక్ట్గా మా స్టోర్స్కి రావచ్చు యూ కెన్ షో ద పిక్చర్ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు పెట్టుకుంటే సో ఆ పిక్చర్ని మీరు మా స్టోర్లో చూపిస్తే మా వాళ్ళు మీకు దాంట్లో వెరైటీస్ కలర్స్ ఇవన్నీ కూడా చూపిస్తారనమాట సో లెట్స్ సి నెక్స్ట్ వెరైటీ ఓకే సో ద నెక్స్ట్ వెరైటీ సో దీన్ని కూడా యాక్చువల్గా నా బ్లౌజ్ చాలా బాగా మ్యాచ్ అయిపోయింది ఓకే సో ఓవరాల్గా ఈ శారీ లుక్ ఎలా ఉంది ఒక్కసారి చూసుకోండి ఇలా మంచిగా ఓవరాల్ శారీ అంతా స్టోన్స్ వచ్చాయి అండ్ దీని బార్డర్ లేస్ చూస్తే కనుక ఇలా నీట్గా బ్యూటిఫుల్గా వచ్చింది అండ్ దిస్ ఇస్ ద పళ్ళు అసలు ఈ కలర్ అయితే మై ఫేవరెట్ కలర్ అండి అసలు చాలా చాలా నచ్చుతుంది నాకు ఈ వెరైటీ అంటేనే చాలా ఇష్టం అంటే ఈ శారీస్ వేసుకున్నప్పుడు నాకు నాకు ఒక మంచి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది సో దీని బ్లౌజ్ కూడా చూపిస్తానండి ఒకసారి సో ఇవన్నీ కలర్స్ అనమాట దీంట్లో సో దీని బ్లౌజ్ కూడా చూపిస్తాను సో ఇంతకుముందు నేను వేసుకున్న దాంట్లో మిస్ అయింది కదా బ్లౌజ్ అందుకే ఇందులో క్లారిటీ వస్తుంది మీకు ఇలా సో ఇలా మీకు చిన్న మీకు షార్ట్ స్లీవ్స్ ఒక ఫైవ్ ఆర్ ఫోర్ ఇంచెస్ స్లీవ్స్ కుట్టించుకొని దానికి ఇలా చక్కగా లేస్ లాగా వచ్చేస్తుంది అనమాట అందుకే చెప్పాను ఇది మనకు షార్ట్ స్లీవ్స్ కుట్టించుకుంటేనే బాగుంటుంది ఎల్బో స్లీవ్స్ కన్నా అని బికాస్ ఇట్స్ వర్క్ సారీ కదా సో ఫ్యాన్సీ సారీ కాబట్టి మీకు అలాగే బాగుంటుంది ఓకే సో దీంట్లో విల్ సీ ద కలర్స్ అండ్ దీని ప్రైస్ కూడా చెప్తాను దిస్ ఇస్ థర్టీన్ థర్టీ సో అప్పుడు నేను వేసుకున్న వెరైటీలోనే మన కలర్స్ చూసాం కదా అది ఇది ఒకటే వెరైటీ అనమాట జస్ట్ ఏంటంటే మనకు లేస్ మారింది నేను వేసుకున్న దాంట్లో మిర్రర్స్ ఉన్నాయి ఇది ఏంటి అంటే కొంచెం మనకి ఇలా స్టోన్స్ వచ్చి ఇలా జర్దోజీ వర్క్ లాగా ఏదైతే వచ్చింది సో దీంట్లో కలర్స్ చూద్దాము సో దిస్ ఇస్ వన్ కలర్ సో దిస్ ఇస్ వన్ కలర్ దిస్ ఇస్ వన్ కలర్ యాక్చువల్లీ చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి ఎంత సీ లుక్ అట్ దిస్ కలర్ ఆ ఈ లైలాక్ కలర్ ఎంత బాగుందో అసలు ముఖ్యంగా ఈ వైట్ కాంబినేషన్తో ఇంకా అదిరిపోతుంది అండ్ దిస్ ఇస్ వన్ కలర్ ఇది కూడా యాక్చువల్లీ చాలా బ్యూటిఫుల్గా ఉంది అంటే ఇది మనకి లైట్ బ్లూ కదా ఇది కూడా లైట్ బ్లూ కిందకే వస్తుంది కాకపోతే ఇంకొంచెం డార్కర్ షేడ్ ఆఫ్ ది బ్లూ బట్ సీ సీ ఈ రెండు కలర్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇది ప్రాపర్ స్కై ఇది కొంచెం డార్కర్ షేడ్ ఆఫ్ స్కై అండ్ నాకు తెలిసి ఈ కలర్ అయితే చాలా మందికి నచ్చుతుంది బికాస్ క్రీమ్ కలర్ పర్ల్ వైట్ కలర్ అసలు ఈ ఇలాంటి కలర్స్ లేకుండా బేసిక్గా ఎవరికి వార్డ్రోపు ఉండదు అనుకుంటా కదా ఇది మనకు మెయింటెనెన్స్ కష్టము అన్న విషయం మనకు తెలిసినా కూడా మళ్ళీ మనం తీసుకుంటాం దట్స్ ద మ్యాజిక్ ఇన్ దిస్ కలర్ సో ఇవన్నీ కూడా మనకు థర్టీన్ థర్టీకి మన నీడ్స్లో అవైలబుల్గా ఉన్నాయి సో లెట్స్ ఇది నెక్స్ట్ వెరైటీ సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వెరైటీ ఇది మనకు ఎలా ఉంది అంటే చక్కగా అంటే ఎనీ ఏజ్ గ్రూప్ హాయిగా కట్టుకునే విధంగా అండ్ మనకు కొంతమందికి ఏంటంటే ఫ్యాన్సీగా ఉండాలి వర్క్ ఉండాలి కానీ మరి ఇలా పల్చగా అలా మనకి కట్టుకోవడం కష్టము అనుకున్న వాళ్ళ కానీ మిడిల్ ఏజ్డ్ వాళ్ళకి లైక్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఆ ఏజ్లో వాళ్ళకి ఏంటంటే ఇలాంటివి చాలా బాగా సూట్ అవుతాయి సో దిస్ ఇస్ నాట్ ట్రాన్స్పరెంట్ చక్కగా సింగిల్ పళ్ళు మీరు వేసేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనకి వర్క్ చూస్తే కూడా మంచిగా థ్రెడ్ ఎంబ్రాయిడరీతో వెరీ డీసెంట్ అండ్ ఎలిగెంట్ వర్క్ వచ్చింది అండ్ దీని పళ్ళు సో పళ్ళు కూడా చాలా సింపుల్గా నీట్గా వచ్చింది ఓకే అండ్ దీని బ్లౌజ్ చూపిస్తాను ఒకసారి బ్లౌజ్ కూడా చాలా బాగుందండి అంటే మీకు బార్డర్లో ఏదైతే ఉందో అది మనకి బా బ్లౌజ్లో వచ్చింది దిస్ వన్ ఓకే అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు టూ ఫోర్ సిక్స్ జీరో బాగుంది కదండి చాలా బాగుంది యాక్చువల్లీ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది లైట్ ఆరెంజ్ కలర్ కనకాంబురం కలర్ మనకి కట్టుకుంటే ఒక మంచి బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుంది సో దాంట్లో వీ హ్యావ్ నైస్ కలర్ సో లెట్ సీ ద కలర్స్ సో దిస్ ఇస్ వన్ కలర్ ఇది కొత్తగా వచ్చిందండి మన షీనిస్కి సో బ్యూటిఫుల్ కలెక్షన్ సో ఇఫ్ ఎట్ ఆల్ యు లైక్ యూ కెన్ జస్ట్ డైరెక్ట్లీ టేక్ అవే మనకి ఇక్కడ స్క్రీన్ షాట్ తీయొచ్చు లేదు అంటే కోడ్ యూస్ చేసుకొని తీసుకోవచ్చు ఓకే సో దిస్ ఇస్ వన్ కలర్ సో దిస్ ఇస్ వన్ కలర్ ్రేష్ వాయిలెట్ కలర్ దిస్ ఇస్ వన్ కలర్ దిస్ ఇస్ వన్ కలర్ అండ్ దిస్ ఇస్ వన్ కలర్ ఆలివ్ గ్రీన్ కలర్ ఓకే సో ఇవన్నీ కూడా మనకు టూ ఫోర్ సిక్స్ జీరోకి మన షీనిడ్స్ అవైలబుల్గా ఉన్నాయి సో లెట్ సి ద నెక్స్ట్ వెరైటీ సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వెరైటీ సో ఇది బేసిక్గా సింగిల్ పళ్ళు వేస్తే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది అంటే బేబీ ఈసారి మీ దీనికి కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది అదర్వైజ్ యూ యూకెట్ జస్ట్ సీ ద సీ మై హ్యాండ్ అంటే ఎక్కువ మరీ ఎక్కువగా లేదు బట్ ఎస్ లిటిల్ ట్రాన్స్పరెంట్ అయితే ఉంది సో దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే మనకు బ్లాక్ లేస్ ఇచ్చారనమాట సో బ్లాక్ వర్క్తో చక్కగా లేస్ వచ్చింది అన్ని డార్కర్ షేడ్స్లోనే ఉన్నాయి అండ్ దిస్ ఇస్ ద పళ్ళు సో దిస్ ఈస్ ద పళ్ళు అండ్ దీని బ్లౌజ్ ఎలా వచ్చింది అంటే ప్రతి దానికి దే గోటె దే ఏ బ్లౌజ్ అనమాట ఇలా చికెన్ కారీతో వర్క్తో ఇలా డిజైన్ వచ్చి బ్లౌజ్ వచ్చింది సో ప్రతి దానికి సపరేట్గా బ్లౌజ్ ఇచ్చారు సో చక్కగా మీరు ఇలా బ్లౌజ్ కుట్టించేసుకుంటే దిస్ బ్లౌజ్ కెన్ బీ యూస్డ్ విత్ ఎనీ అదర్ సారీస్ ఆల్సో బ్లాక్ అనేది యూనివర్సల్ కలర్ కాబట్టి మీరు దేంతో అయినా కూడా మనం యూస్ చేసుకోవచ్చు అండ్ దీని ప్రైస్ వచ్చేసి వెరీ రీజనబుల్ ఇట్ ఈస్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ పదకొండు వందల రూపాయలు మాత్రమే అండ్ దీంట్లో మనం కలర్స్ చూద్దాం అన్ని డార్క్ కలర్స్ అండ్ వై బికాస్ బ్లాక్తో ఇచ్చారు కాబట్టి ఆబ్వియస్లీ మనకు డార్క్ కలర్స్లోనే ఉంటాయి అండ్ ఇంతకు ముందంతా కూడా మనకు లైట్ కలర్స్ చూసాం కాబట్టి మనకి వైట్ లేస్ అది వచ్చింది ఓకే సో ఇంతవరకు లైట్ కలర్స్ చూసాము నవ్ లెట్ సీ ద డార్క్ కలర్స్ సో దిస్ ఇస్ వన్ కలర్ మంచి మెరూనిష్ డార్క్ మెరూన్ కలర్ సో దిస్ ఇస్ వన్ కలర్ సో దిస్ ఇస్ వన్ కలర్ మంచి డార్క్ నేవీ బ్లూ సో ప్రతిదానికి మనకు బ్లాక్ బ్లౌజే ఇచ్చారు సో స్పెషల్గా ప్రతి దానికి నేను చూపించట్లేదు బట్ ఎస్ దిస్ ఇస్ ద కాంబినేషన్ అనమాట ఇలా వచ్చింది అండ్ అనదర్ బ్యూటిఫుల్ కలర్ ఇట్ ఇస్ మెరూన్ విత్ బ్లాక్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ద ప్రైస్ ఇట్ ఈస్ లెవెన్ హండ్రెడ్ పదకొండు వందల రూపాయలు మాత్రమే సో లెట్స్ ఈ ద లాస్ట్ వెరైటీ సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వెరైటీ సో ఇది ఏంటి అంటే మనకు కొంచెం టిష్యూ మిక్స్ వచ్చింది ఇలా కాస్త నెట్ కోటా నెట్ లాగా వచ్చింది అండ్ ఇదంతా కూడా మనకు స్టోన్స్ తర్వాత జరి వచ్చి అలా నీట్గా ఇలా కట్ బార్డర్ లాగా వచ్చింది సారీ అంతా అండ్ ఇది మనకు పళ్ళు అండ్ దీన్ని బ్లౌజ్ చూపిస్తాను ఒకసారి సో దిస్ ఇస్ ద బ్లౌజ్ అనమాట సింపుల్ బ్లౌజ్ ఇచ్చారండి ఎక్కువ మనకి అంటే హడావిడిగా లేకుండా సింపుల్గా మనకి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ మాత్రమే ఇలా వర్క్ వచ్చేటట్టు ఇచ్చారు సో దీన్ని మీరు ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్తో లేదు అంటే ఏదైనా గోల్డెన్ కలర్ బ్లౌజ్తో మ్యాచ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అండ్ ఎస్ బికాస్ ఇట్ ఈస్ లైక్ నెట్ లాగా ఉంది కాబట్టి మనకు కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫార్టీ పదిహేను వందల నలభై రూపాయలు మాత్రమే అండ్ దీంట్లో కలర్స్ చూద్దాం సో దిస్ ఇస్ వన్ కలర్ ఆనియన్ పింక్ కలర్ దిస్ ఇస్ గ్రీన్ అండ్ దిస్ ఇస్ వన్ కలర్ సో రీజనబుల్ ప్రైస్లో మీకు కొంచెం గోల్డెనిష్ ఫీల్ ఎక్కువగా కావాలి అన్నప్పుడు యూ కెన్ చూస్ దిస్ వెరైటీ అనమాట ఓకే సో చూసారు కదా సో రైట్ ఫ్రమ్ మై వెరైటీ ఈ శారీతో స్టార్ట్ చేసుకుంటే లైక్ మనం దీంట్లో ఒక టూ వెరైటీస్ చూసాము అండ్ కొంచెం డార్కర్ వర్జన్స్లో ఒక టూ వెరైటీస్ చూసాము అండ్ ఎస్ అన్నీ బాగున్నాయి అంటే బికాస్ ఇప్పుడు మన వీడియో చూసే వాళ్ళల్లో చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ క్యాటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉంటారు సో వాళ్ళందరికీ నచ్చాలి అంటే మనం రకరకాలుగా మనం కల వెరైటీస్ చెప్తూ ఉండాలి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ మోర్ కలెక్షన్ అండ్ దెన్ బాయ్